పికిల్ కి అన్ని రెడీగా ఉన్నాయి ఎస్పెషల్లీ క్యారెట్ రెడీగా ఉంది క్యారెట్ ఏంటంటే మనం పికిల్ కాదు కర్రీ కాదు ఫ్రై కాదు ఏం చేసుకోవాల్సిన లేదు ఇలా కట్ చేసుకొని తినేస్తే చాలు క్యారెట్ చాలా 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 హెల్దీ వెజిటబుల్ అన్నమాట అండ్ చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉంటాయి కదా క్యారెట్ ఓకే సో మరి మీకు ఇష్టమా క్యారెట్స్ చాలా ఇష్టమండి ఓకే క్యారెట్స్ సో మీరు ఇంకా ఏమేం చేస్తారు క్యారెట్ హల్వా చేస్తాను క్యారెట్ కుర్మా క్యారెట్ కుర్మా ఇదేదో బాగుంది క్యారెట్ హల్వా అయితే అందరికీ తెలుసు క్యారెట్ కుర్మా చేస్తారు మీరు క్యారెట్ జ్యూస్ ఓకే క్యారెట్ జ్యూస్ నేను కూడా తాగుతాను ఓకే మరి మనం క్యారెట్ పికిల్లో ఉన్నాం కదా ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి సో వెజిటబుల్స్ ఏంటంటే ఎంత ఫ్రెండ్లీ మనం కర్రీ చేసుకున్నా అన్నా ఒప్పుకుంటాయి మనం జ్యూస్ చేస్తా అన్నా ఒప్పుకుంటాయి మన ఫేస్ కి ఫేషియల్ చేసుకుంటా అన్నా ఒప్పుకుంటాయి కదా ఎలాగైనా పనికొస్తాయి మనకి క్యారెట్ ని ఫస్ట్ తీసుకోవాలి నెక్స్ట్ వెనిగర్ వెనిగర్ ఓకే ఇది నిలువ పెట్టేదా ఆ ఊరు పెట్టేది అంటే తయారు చేసుకున్నాక మనం ఎన్ని రోజుల వరకు స్టాక్ పెట్టుకోవచ్చు అంటారు 2-3 వీక్స్ ఓకే సాల్ట్ సో ఫస్ట్ వెనిగర్ క్యారెట్ సాల్ట్ ఉప్పు వేసుకొని ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి దీన్ని ఇలా కలిపి కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఓకే అంటే కొంచెం ఉప్పు ఎక్కువ వేశారు పికిల్నా ఆ పికిల్ని పికిల్స్ కి కొంచెం జనరల్ గా ఉప్పు ఎక్కువ వేసుకుంటాం కదా ఎందుకంటే అది ఫర్మెంట్ అవుతుంది అండ్ అంతే కాకుండా మనం స్టాక్ పెట్టుకోవాలి అంటే కూడా కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది అందుకే రిజర్వేటి కి కొంచెం ఉప్పు పడుతుంది అందుకే పికిల్స్ ఎక్కువ తింటే బీపీలు పెరుగుతాయని అందుకే ఊరికే అనలేదు కానీ అవి ఎంత టేస్టీగా ఉంటాయో కొంచెం తినాలనిపిస్తుంది స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని పాన్ హీట్ ఎక్కింది తర్వాత ఏం వేసుకోవాలి ఆయిల్ సో ఫుల్ టైం పాస్ కదా జాబ్ చేయాలంటే అనిపించదు అనిపించదు స్ట్రెస్ కూడా ఉండదు భలే ఆడుకోవచ్చు వాళ్ళతోని స్పూన్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మీరు నేను నాకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి టీచింగ్ లా ఓకే ఇది ఇది ఏంటిది పోపు పే పెట్టుకుంటున్నామా అంటే అన్ని ఆవాలు అవి పెట్టారు నూనె వేసుకున్నాక కొంచెం హీట్ ఎక్కాక నూనె హీట్ అయ్యాక ఏం వేసుకోవాలి ఆవాలు ఇవనా కొంచెం ఎక్కువనే పడుతుంది ఓకే పికిల్ కదా అవును నెక్స్ట్ మెంతులు వేయాలి ఇవి కొంచెం తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే చేదుగా ఉంటుంది తర్వాత ఏం వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఓకే ఇక్కడ ఉన్నా నేను ఇచ్చేస్తాను మీకు ఓకే ఇస్తాను పచ్చిమిరపకాయలు పెట్టారు అల్లం ముక్కలు వెల్లుల్లి ఇందులో మనం కారం అంటే పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం పొడి కారం కూడా వేసుకోండి చిల్లీ పౌడర్ కూడా ఉంది పచ్చిమిర్చి నెక్స్ట్ గార్లిక్ ఓకే వెల్లుల్లి 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 బాగుంటది పచ్చళ్ళని ఫ్లేవర్ బాగుంటుంది అవును సో క్యారెట్ ఎవరైతే బాగా ఇష్టంగా తింటారో ఎస్పెషల్లీ పిల్లలు కూడా చాలా మంది క్యారెట్ ఇష్టంగా తింటారు అలాంటి వాళ్ళకి చేసి స్టాక్ పెట్టి అడిగినప్పుడల్లా ఇచ్చేస్తూ ఉంటే బెటర్ ఏమో ఎందుకంటే క్యారెట్ హెల్దీ కదా అల్లం ముక్కలు తర్వాత ఏం వేసుకోవాలి కరివేపాకు వేయినా కొంచెం పసుపు సో పోపుకి కావాల్సినవన్నీ వేసేసుకున్నాము ఆవాలు మెంతులు అలాగే వెల్లుల్లి అల్లం ముక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాం ఇంకా ఇంగువ కూడా పెట్టారు ఏనా ఇంగువ కొంచెం పచ్చళ్ళలోకి ఇంగువ భలే ఉంటుంది కొంచెం ఇంగువ వేస్తే ఆ ఫ్లేవరే డిఫరెంట్ ఉంటుంది సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి సో మనం సాల్ట్ అండ్ వెనిగర్ వేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఇప్పుడు వేసుకోవాలి వేయండి అంటే ఇది కొంచెం కుక్ అవ్వాలా కొంచెం పచ్చి క్యారెట్ కదా సో సంతోషి ఎంతవరకు వచ్చింది క్యారెట్ కుక్ అయిపోయిందండి అంటే బాగా ఉడికించాల్సిన అవసరం లేదు అవసరం లేదండి కొంచెం ఉడికిస్తే సరిపోతుంది ఓకే సో తినేటప్పుడు మనకి అది
క్రంచీ క్రంచీగా వస్తుంది. అంటే పీసెస్ లాగా ఉంటే బాగుంటుంది, పేస్ట్ లాగా అయిపోతుందేమో. ఇప్పుడు ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసి కారం యాడ్ చేయాలండి. ఓకే, వేయనా? కారం ఎంత ఇవ్వాలి అంటే కొంచెం ఎక్కువ కదా? కొంచెం ఎక్కువేయండి. క్యారెట్ కొంచెం స్వీట్ గా ఉంటుంది కదా, పికిల్ కారకారంగా ఉండాలంటే ఎక్కువ వేసుకోవాలేమో. పంచదార కూడా పెట్టారు, వేయాలా? ఒక పించ్ వేయాలండి అంతే. సో బాగా కారంగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నాకు తెలుసు అంత కారంగా తినకూడదు. తినకూడదు, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, సో కొంచెం సరిపోతుంది. బాగుంది, రెడీమేడ్ క్యారెట్ పికిల్. సో దీన్ని చక్కగా ఫ్రిడ్జ్ లో స్టాక్ చేసుకుని చేసుకోవచ్చు, ఒక వన్ వీక్ వరకు తినొచ్చు. స్టవ్ ఆఫ్ చేద్దాం. సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాను. సో చూసారు కదా, కేరళ స్టైల్ క్యారెట్ పికిల్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కేరళ స్టైల్ క్యారెట్ పికిల్ కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మెంతులు కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, వెనిగర్ 2 టీ స్పూన్లు, చక్కెర చిటికెడు, ఇంగువా చిటికెడు, నూనె 3 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా. కేరళ స్టైల్ క్యారెట్ పికిల్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్ ముక్కలు, వెనిగర్, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి పసుపు, ఇంగువా కూడా వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుకొని కాసేపు ఉడికించుకొని ఆ తర్వాత కారం, చిటికెడు, పంచదార వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే కేరళ స్టైల్ క్యారెట్ పికిల్ రెడీ.